టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మునుగోడు ఎలక్షన్ ప్రచారానికి వెళ్లిన ఈటెల రాజేంద్రపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేయడాన్ని ఖండిస్తూ నిరంకుశ ప్రజా వ్యతిరేక పాలనను వ్యతిరేకిస్తూ మార్పల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్పల్లి మండల అధ్యక్షులు మల్లేష్ యాదవ్, రామేశ్వర్ రెడ్డి మరియు బీజేపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులైనటువంటి పెద్దలు, గౌరవనీయులు మరి మరి పెద్దల రాజేందర్ గారు నిన్న ఏదైతే ప్రచారానికి వెళ్ళడం జరిగిందో అక్కడ జరిగినటువంటి ఒక ప్రకటన ఏంటంటే ఈ యొక్క టీఆర్ఎస్ కేసీఆర్ పెంపుడు కుక్కలు మరి ఈటెల రాజేందర్ పైన అక్కడ దాడి చేయడం జరిగింది. అదేవిధంగా పల్లవ రాజేష్ గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా భూపాల్ రెడ్డి కంచర భూపాల్ రెడ్డి, అదేవిధంగా వీళ్ళందరూ ఏదైతే కేసీఆర్ ప్రోత్సహించినా మీరు రాసుకుంటూ ఈరోజు మరి ఈటెల రాజేంద్రపై దాడి చేయడం అంటే చాలా దురదృష్టకరమని భావిస్తున్నాం. అయ్యా కమాండర్ ఒకటే చెప్తున్నాం, 2023లో మేము కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాము, దాడులకు ప్రతి దాడులు తప్పని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఇదే విధంగా మరి ఏదైతే మునుమరు ప్రజలు ఈరోజు ఈ లెక్క కాదు 12 మంది కాంగ్రెస్ సభ్యులను 12 మంది పంటలు పెట్టేట్లా ఉన్నావు, అది ఏదో సమస్య అడుగుతున్నాం. అదేవిధంగా మరి ఈటెల రాజేంద్ర పోలేడు, ఈటెల రాజేంద్ర బరాబర్ బీజేపీలోకి వచ్చాడు, బీజేపీలోకి వస్తే రాజీనామా చేసి నువ్వు మరి ఎలక్షన్ పోయడం జరిగింది. ఇది ఒకటే చూసుకోవడం చెప్తున్నాము, ఎందుకంటే నువ్వు ఏదో చెప్పి నువ్వు అది చెప్తావు ఏది కాదు. ఖచ్చితంగా రేపు జరగబోయే 3వ తారీఖు నాడు పోలింగు 100% భారతీయ జనతా పార్టీ అందరూ అక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశయులు అందరూ కూడా విజేసి రాజేంద్ర గారిని అత్యంతగా మెదడుతో గెలుపుతారని చెప్పేసి ఈరోజు ముక్త కథంతో యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు మునుగోడు ఫలితాలపై ఎదురు చూస్తారు. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ